దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 9వ కీర్తన 9వ వచనం. నలిగిన మీకు ఆయన ఆపత్కాలములలో మహాదుర్గమగును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, నలిగిన హృదయాలతో, నలిగిన జీవితాలతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు దేవునికి మొర్ర పెడుతూ ఆయనను ఆశ్రయిస్తే, అలా ఆయన ఆశ్రయించే వారికి ఆయన మహాదుర్గంగా ఉండబోతున్నాడు. వారి ఆపత్కాలంలో ఆ కింద వచనంలో మనం అదే చూస్తాం. 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావయ్యా, కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అన్నాడు. దేవుని నామాన్ని ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారు, ఆయన్ని ఆశ్రయిస్తారు. ఆయన ఆశ్రయించిన మీరు ఒకవేళ నలిగిన పరిస్థితుల్లో ఉన్నారా? నలిగిన పరిస్థితుల్లో ఉన్న మీకు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే, మీకు ఆపద వచ్చినప్పుడు, ఏ విధంగా మీకు ఆపద వచ్చినా ఆ ఆపద కాలంలో ఆయన మీకు ఒక మహాదుర్గంగా, మీకు ఒక మహా అండగా ఆయన నిలవబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 18వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అంటే ఎవరైతే విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో ఉంటారో, అలాంటి విరిగి నలిగిన హృదయంతో ఎవరుంటారో వారికి ఆయన ఆసన్నుడుగా, దగ్గరగా ఉంటాడు. వారికి వాళ్ళు రక్షిస్తాడు ఖచ్చితంగా ఆయన. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనం ఆయన నిశ్చయంగా ఆయన మన పక్షాన ఆయన ఒక దుర్గంగా ఉండి, ఒక అండగా ఉండి, మహాదుర్గంగా ఉండి మనల్ని రక్షించాలంటే మనం ఆయన ఆశ్రయించడం, ఆయన నమ్ముకోవటమే కాదు, విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. గుడికి వెళ్ళినప్పుడు పూర్వకాలాల్లో ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు వెంటనే దానిలో నుండి నీళ్ళు వచ్చే తీయటి నీళ్ళు. బయట ఎంత గచ్చిగచ్చిగా ఉందో అది పగల కొట్టిన తర్వాత లోనంత తెల్లగా, అది తింటే ఎంతో తీపిగా, బయట చూస్తానికి ఎంతో కఠినంగా ఉన్నది, లోనెంత మెత్తగా ఉంది, చూడటానికి ఎంత అసహ్యంగా ఉందో, అది లోనెంత చూడముచ్చటగా ఉంది, ఎంత తీయటి తీయటి అనుభూతులు. ఇవన్నీ అలా జరగటానికి గల కారణం అది పగిలింది. ఈరోజు దేవునిని సన్నిధిని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి సమీపించినప్పుడు ఆ దేవునికి ఇలాంటి పగిలిన హృదయం, ఇలాంటి విరిగి నలిగిన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి దగ్గరగా వెళ్ళినట్టు అన్నమాట. వారికి ఆసన్నుడుగా ఉంటాడు దేవుడు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా, ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నట్టు అన్నమాట, వారిని రక్షిస్తాడు ఖచ్చితంగా. కనుక ఈ రోజున దేవుడు మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని రక్షించాలంటే పగిలిన హృదయం, లేక విరిగి నలిగిన హృదయంతో, అలాంటి విరిగి నలిగిన మనసుతో ఆయన్ని ప్రార్థన చేస్తూ ఆయన భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు దగ్గరగా ఉంటాడు. కీర్తన గ్రంథం 50:51 కీర్తనలో కూడా 17వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నిజంగా విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రార్థన చేస్తారో అలాంటి వారి ప్రార్థన ఆయన ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టడు. ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునికి చాలా ఇష్టమైన బలి అంటే ప్రార్థన.
విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే దేవునికి చాలా ఇష్టం అంట. అలాంటి ప్రార్థనలు వాళ్ళకి దగ్గరగా ఉంటాడంట. వాళ్ళ ప్రార్థనని నిర్లక్ష్య పెట్టాడంట, ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తాడంట. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. యేసయ్య చెప్పారు కదా ఈ ఉదాహరణ. వారిలో ఒకడేమో పరిసయ్యుడు, ఇంకొకడేమో సుంకరి. పరిసయ్యునికి ప్రార్థన చేయడం బాగా వచ్చు, అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు, కానీ తనకు వెరిగి నలిగిన హృదయం లేదు. సుంకరి అతడు ప్రార్థన చేయడం చేత కాదు, కానీ అతనికి వెరిగి నలిగిన హృదయం ఉంది. వెరిగి నలిగిన హృదయంతో ప్రార్థించే చేతయ్యి చేతగాని ప్రార్థన చేసే ఆ సుంకరి ప్రార్థనను ఆలకించడానికి దగ్గరికి వెళ్ళాడు. అతని ప్రార్థన ఆలకించాడు, అతన్ని నీతిమంతుడిగా చేశాడు, నీతిమంతునికి ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. కానీ అన్నీ తెలుసు, గుళ్ళో ఉన్నాడు, అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు, భక్తిని ఎలా చేయాలో అలా చేస్తున్నాడు. కానీ ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించలా, దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చలా. కారణం అతనికి విరిగి నలిగిన హృదయం లేదు. ఈరోజు మనకి విరిగి నలిగిన హృదయం ఉంటే ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి, మన ప్రార్థనకి మనకు సమీపంగా వచ్చి మనకు ఒక మహాదుర్గంగా ఆయన ఉండబోతున్నాడు. ఎలాంటి ఆపద వచ్చినా ఆ దుర్గం మనకున్నాడు, ఆయన కాపుదల్లో మనం ఉంటాం. కాబట్టి ఆయన బట్టి ఆనందించండి. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చునుగాక. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మనకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నిబిడల ప్రభువా, వారు ఎంతో విరిగి నలిగిన హృదయంతో మీ పాదాల దగ్గరికి నువ్వే దిక్కయ్యా అని నిన్ను ఆశ్రయించి, అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా అని నిన్ను ప్రార్థిస్తూ ఉండగా నిబిడల ప్రార్థనలు మీరు ఆలకించండి. వారికి ఆసన్నుడిగా దగ్గరగా వచ్చి అయ్యా వారి ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండా వారిని ప్రార్థనను ఇష్టపడి దయచేసి వారిని రక్షించండి. మహాదేవా, మహా దుర్గముగా వారి పక్కన ఉండి అయ్యా వారి ఆపదలన్నిటిల్లో నుండి ఆదుకొని రక్షించండి. ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.